47 తర్వాత మహిళలకు అవకాశం రావడం, రెండవది మహిళా జనరల్ అయినప్పటికీ మేయర్గా ఒక బీసీ మహిళకు అవకాశం రావడం, అంటే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే వారికి ఉన్నటువంటి కమిట్మెంటు ఏదో మాటల ద్వారానో స్పీచ్ల ద్వారానో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం ద్వారానో కాదు, రియాలిటీగా నిన్న స్పష్టంగా చూసినందు, అంటే ఇండియాలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సిటీ, బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ సిటీ లోపల మహిళా జనరల్ అయినప్పటికీ ఒక బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం, నిన్న ఎలక్షన్ ప్రాసెస్ కూడా మీరంతా చూస్తే ఎంతో బ్రహ్మాండంగా జరిగినటువంటిది, అంటే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత చాలా అవకాశాలు వచ్చినాయి ఎస్సీ బీసీ మైనారిటీస్ వెనుకబడిన తరగతులకు అందరికీ రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరి ఇంత బ్రహ్మాండంగా జరిగినప్పుడు నిన్న జరిగిన హౌస్లో జరిగినటువంటిది మనం చూసినాం ఎంత సింపుల్గా జరిగిందో, మీడియా అందరూ అక్కడ ప్రత్యక్ష సాక్షి. ఇక ప్రతిదానికి ఏంటంటే ఏదో రాజకీయం చేయాలి, పాపం గడుపుకోవాలి, ఇక ప్రపంచంలో నీతివంతులంటే పతితులంటే మేమే అన్నట్టు, అంటే మణికుండలనేమో మున్సిపాలిటీ కోసం కక్కుర్తి పడి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకొని చైర్మన్ కావచ్చు, అదేవిధంగా మక్తల్ అక్కడ కూడా కక్కుర్తి పడి పొత్తులు పెట్టుకోవచ్చు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికేమో కరోనా వైరస్ ఉన్నప్పటికీ దేశంలో కర్ణాటకలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, రాజస్థాన్లో వాళ్ళ ప్రయత్నం ఏ విధంగా జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, ఈ దేశమంతా చూశాను. అంటే ఈ దేశంలో పత్తితుల మేమే, నీతివంతుల మేమే, నిజాయితీ పరుల మేమే అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 193 మందిన టీఆర్ఎస్ పార్టీగా 56 మంది గెలిచినటువంటి కార్పొరేటర్లు మాకున్నారు, బీజేపీ పార్టీకి 47 మంది ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్స్ ఆఫీషో కిషన్ రెడ్డి గారు, రాజాసింగ్ గారు కలిస్తే కూడా వాళ్ళు 49, ఎంఐఎంకు 44 ఉన్నారు, వాళ్ళ ఎక్స్ ఆఫీషో 10 ఉన్నారు, మాకు ఎక్స్ ఆఫీషో 31 మంది ఉన్నారు. నిన్న మీరు చూస్తే మేము వాడుకోలే, మా ఎక్స్ ఆఫీషో కూడా అవసరం లేదు మాకు, అందుకే మీరు అక్కడ చూస్తే మా ఎక్స్ ఆఫీషో అందరినీ ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ సింపుల్ మెజారిటీతో గెలిచేది. 49 వాళ్ళు ఉన్నప్పుడు 50 వస్తే గెలుస్తాం మేము, పోటీ ఉన్నది ఇద్దరే, దానికి ఏదో ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్పారంట, ఇక వీళ్ళేదో పెద్ద కనిపెట్టారు. మేము ఎంఐఎం ఒకటే, ఎంఐఎంకి మన డిప్యూటీ మేయర్ మేము ఇచ్చినామా, ఇద్దరు క్యాండిడేట్లు మా పార్టీ కదా, అంటే ఇద్దరు మహిళలు కూడా అవకాశం ఇస్తే కూడా భరించుకోలేనటువంటి పరిస్థితి, ఇంత నీచంగా దారుణంగా దరిద్రంగా మాట్లాడారు. ఈ మాట్లాడే ఉత్సాహం అంతా రాష్ట్ర అభివృద్ధిలో చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలు జరిగినాయి, 24 గంటల కరెంటు ఈ దేశంలో ఇస్తారా, అది చెప్పండి ధైర్యంగా, ఇవో మేము ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం, మా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇస్తూ చెప్పమని చెప్పండి, అది మాత్రం చేత కాదు. తాగడానికి నీళ్ళు ఇస్తారా, అది చేత కాదు చెప్పనీకి. పోనీ సాగుకు నీరు ఇస్తారా, ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వచ్చి, అది మాత్రం చేత కాదు. ఉద్దస్తమానం మతం పేరు పెట్టుకోవాలి, అంటే హిందువులు అంటే మీరే దేశంలో, అంటే మేము కాదా,
గుడికి పోయేది మీరే నిర్మిస్తున్నారు మాకు. ఏం ఆ తమాషలు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం అంటే మాకేం చేత కదా, మాట్లాడడం కాదా? లేకపోతే మీలాగా మనుషుల మీద పడి రోడ్ల మీద పడి మేము చేయలేమా? కొంత బాధ్యతగా ప్రవర్తించండి, ప్రజలు అప్రిషియేట్ చేయాలి. టెంపరీగా కొంత లాభం జరుగుతుండవచ్చు, బట్ దీర్ఘకాలికంగా ఏంది? మొన్న నల్గొండలో అదే చేశారు, వరంగల్లో అదే చేశారు, ఏ తమాషా? బాధ్యత ఉండాలి, బాధ్యతగా మాట్లాడాలి, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. నిన్న హౌస్లో కూడా ఎంత సింపుల్గా జరిగింది అందరూ చూసింది. వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, ఎంఐఎం పార్టీ మూడే పార్టీ, కాంగ్రెస్ రెండు సీట్లు ఉన్నాయి. దేశంలో ఎవరు ఓడుతోని మన అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకొని దేశమంతా మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఎవరికి కన్ను పిల్లి కన్ను పూసుకొని బాధలేదు కదా. ఏ రాష్ట్రాలలో మీరు ఇండైరెక్ట్గా ఎవరు ఓడుతోని మాట్లాడుకొని ఎలక్షన్లలో పోయి వేరే వాళ్ళ ఓట్లు మరి కట్ చేసి మీకు అడ్వాంటేజ్ వచ్చే విధంగా ఏమేమి చేస్తుంది తెలియదా? ఈ దేశంలో ఏం జరుగుతుంది? కాబట్టి బాధ్యతగా మాట్లాడి నేర్చుకోవాలి. మేము మాత్రం మణికొండలో సంసారం చేసినాం, మక్తల్లో మేము మాత్రం సంసారం చేసినాం అని మాట్లాడుతున్నానండి. మేము మొదలే చెప్పినాం ఎంఐఎం మీరు కలుస్తారని చెప్పి. అంటే ఎంఐఎం అనేది అంటరానికి పార్టీ బ్యాన్ చేయి దమ్ముంటే. దేశంలో నీ ప్రభుత్వం ఉంది కదా, ఒక ప్రభుత్వం అన్నప్పుడు సెక్యులర్ భావాలతోనే అన్ని వర్గాల ప్రజల్ని ఈ దేశంలో ఉన్న అందరినీ తీసుకొని ముందుకెళ్ళేదే ప్రభుత్వం అంటే. మేము మాత్రం ఇండివిజువల్గానే ఉంటాం, మేము మాత్రం మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటామంటే బాధ్యత కాదు. మీరు బాధ్యతగా ప్రవర్తించకుండా ఇష్టానుసారం మాట్లాడితే మేమేందంటే టెంపరీగా కొన్ని ఎలక్షన్స్లో దుబాక కావచ్చు, హైదరాబాద్లో మొన్న రిజల్ట్స్ విషయంలో కావచ్చు, ఓకే కొంత అటు ఇటుగా వచ్చింది కాబట్టి పోటీ వాళ్ళ ఉత్సాహం ఉంటుందని చెప్పి మేము సైలెంట్గా ఉంటే అదేదో అలుసుగా అంటే మాకేదో చేత కానీ వాళ్ళ కింద ఇక మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేము ఏం మాట్లాడినా నడుస్తుంది అంటే ఏకవచనంతో తిట్టిన మీకు తిట్టు వస్తుంది మాకు తిట్టరాదా? అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టే మీ దేశ నాయకులు మాకు తిట్టని ఇక చేత కదా. సంస్కారం కరోనా వైరస్లా గౌరవ ప్రధానమంత్రి గారిని కించపరిచి మాట్లాడుతూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఖండించారు. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ రోజు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఇట్లా ప్రధానమంత్రి గురించి ఇట్లా మాట్లాడారు, సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిందని చెప్పేసి సీరియస్ అయ్యారు. అది బాధ్యత అంటే వ్యవస్థలో ఉన్నటువంటి, చట్టాలలో ఉన్నటువంటి, ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఉన్న వ్యక్తులను గౌరవించవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంటుంది. అక్కడ గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఉన్న వాళ్ళు ఇండివిజువల్స్ కాదు, వ్యవస్థలను గౌరవించేది తెలివితేటలు లేవు. ఏదైనా కానీ అడ్డంగా మాట్లాడాలి, మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. ఇక మాకు నోరు ఉంది, మీకు ఉండొచ్చు కొంతమందికి నోరు, కొన్ని లక్షల మంది కొద్ది మానేరు నోరు, అది మీరు మర్చిపోతుండ్రు. ఏడబడతాడో దాడి చేస్తామనే విధంగా పోతుంది. మీ దగ్గర కొంతమంది ఉండొచ్చు, మా దగ్గర లక్షల మంది ఉండదు. మా మెంబర్షిప్ 65 లక్షలు. కాబట్టి నేనేమంటాంటే బాధ్యతగా మాట్లాడండి. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 2 మహిళలకు అవకాశం వచ్చినప్పుడు మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వ్యవస్థను గౌరవించేటువంటి పార్టీగా, వ్యక్తులుగా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అది వదిలిపెట్టి నేను అడుగుతా, మీ మీడియా మిత్రులకు కానీ లేకపోతే వాళ్ళకు కూడా అడుగుతున్నా, మాకు మెజారిటీ తక్కువ, మెజారిటీ తక్కువ సపోర్ట్ వచ్చిందా? బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయండి అక్కడ? 48. కిషన్ రెడ్డి గారు రానే రాలే. మాకెన్ని బట్టి? మాకు ఒక 56 ఉన్నాయి. దాంతోపాటు మా ఎమ్మెల్యేస్, హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఆఫీషియో కూడా మేము 31 వాడుకోలేదు, మాకు అవసరం లేదు అక్కడ. రెండోది మేము మీకు 4-5 రోజుల నుంచి మీరు కూడా టీవీలో పేపర్లో రాస్తున్నారు,
నేను చర్చ చేసినా మీ ఒకసారి సీక్రెట్గా మాట్లాడినామా, మీకు క్లియర్గా చెప్పింది పోని మేము మేయర్ మేము తీసుకో డిప్యూటీ మేయర్ ఎవరికైనా ఇచ్చినామా? మా పార్టీ కదా. అరే ఇద్దరు బాధ, ఇద్దరు మహిళలకి ఒక మేయర్ డిప్యూటీ మేయర్ వస్తే ఓడ్చుకొనేటటువంటి పరిస్థితి ఎందుకండి? మీకు ఏది మాట్లాడినా కానీ ఇంకా మాకున్నది మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తాం. ఇంకా మేము ఎవరిని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏది ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో టీవీలల్లో పేపర్లల్లో మీ ఇష్టం ఉన్నట్టు బాధ్యతగా ప్రవర్తించండి, బాధ్యతగా మాట్లాడండి. నిన్న ఈ వెరీ సింపుల్ మెజారిటీ, ఆ సింపుల్ మెజారిటీ కాకుండా కూడా హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ అందరూ ఉన్నప్పుడు అందులో మెంబర్స్ ఉన్నప్పుడు హౌస్లో ఉన్నటువంటి మెంబర్స్ బీజేపీకి ఓటు వెయ్యలేనటువంటి మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు కేసుకుంటారు. అది సర్వసాధారణంగా జరుగుతుంది. భారత పార్లమెంట్లో జరిగిందా? భారత పార్లమెంట్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు అక్కడ కూడా జరిగింది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇష్టం అన్నమాట ఏదో మాట్లాడితే. ఇప్పుడు నేనేమంటే 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎంఐఎంకి ఏమన్నా సంబంధం ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడానికి సంబంధం ఉందా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కట్టడానికి ఏమన్నా సంబంధం ఉందా? కేజీ నుంచి పీజీ వరకు చదివేటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏమి సంబంధం ఉందా? పెన్షన్ ఇచ్చే దాంట్లో సంబంధం ఉందా? చెప్పుకుంటూ పోతే 100 చెప్తాం ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, రైతు బంధు, రైతు బీమా, మీ ముఖాలకి దేశంలో చేసే శక్తి ఉంటే మీరు తెచ్చి చూపేయండి. ఐటీఐఆర్ గురించి కూడా నిన్న మొన్న మాట్లాడతాం. ఇది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్లో అది క్లియర్ చేసినప్పుడు అది చేయాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా ఐటీ మినిస్టర్ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఢిల్లీకి పోయినప్పుడు చెప్పారు. అది మాత్రం చేత కాదు. ఒక నేషనల్ ప్రాజెక్టు ఏంటంటే అది మాత్రం చేత కాదు. వరద బాధితులకు 25,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయి కారు పోయినోనికి కారు ఇస్తామన్నాం, మోటార్ సైకిల్ పోయినోనికి మోటార్ సైకిల్ ఇస్తామన్నాం. ఏమయ్యా మీ మాట? ఇది మాత్రం రాదు. ఓన్లీ మతాల పేరు చెప్పాలి. నేను అడుగుతా ఈ దేశంలో కేసీఆర్ గారి కంటే పెద్ద హిందూ ఎవరైనా ఉంటాయా దేశంలో? ఎవరన్నా బాధ్యతగా యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి ఉండడా? ప్రభుత్వం ద్వారా ఈ దేశ చరిత్రలో ఆఫ్టర్ 1947 ఈ దేశ చరిత్రలో ఏదైతే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రభుత్వం ద్వారా కడుతున్నటువంటి దేవాలయం, ధైర్యం ఉన్న మొగోడు ఈ దేశంలో ప్రభుత్వ డబ్బులతో కట్టేటువంటి ఒక్క దేవాలయం చూపిమని చెప్పండి. మాట్లాడితే మేమే హిందువులం అన్నట్టు ఈ గుడికి పోయేది కూడా ఇంకా బాకి మా ఇంటికి వచ్చి ఇల్లే నేర్పించినట్టు. హైదరాబాద్ సిటీలో వినాయక చవితి, బాంకాళి జాతర, దుర్గామాత, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ ఇన్ని పండుగలు జరిగితే అన్నిట్లో మేము భాగస్వామ్యం. ఈ దేశంలో చరిత్రలో లేనటువంటి పండుగలు అంటే చరిత్రలో మనకు ఉన్నటువంటి పండుగలని ప్రభుత్వం ద్వారా నిర్వహించేటువంటి ఏకైక ప్రభుత్వం అనేది. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇక మీ నోటికి వచ్చినట్టు ఇక మేము ఏది మాట్లాడినా చెల్లుతుందని చెప్పి వాళ్ళు ముందే చెప్పారంట ఎంఐఎం వీళ్ళు కలుస్తారని చెప్పి. ఏముంది ఆడ కలవనికే? మీరు అక్కడేమన్నా మాకు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పుడు మీరు మాట్లాడితే వాల్యూడే. మాకేమన్నా సంఖ్య తక్కువ ఉండి మాకున్న ఎక్సాబిషన్ 15-20 మందిని మేము పెంచుకోలేదు. మాకు అంత ఇట్లా భయానకమైన పరిస్థితి ఉండి ఓడిపోతామనేటువంటి పరిస్థితి ఉంటే బావులు మేము తీసుకోపోమా? గా మాత్రం ఇంగితం జ్ఞానం లేకుండా మాట్లాడతారు. నేను అడుగుతా పెద్ద పోటుగాళ్ళు అయితే నిజంగానే మీరు పోటీలో ఉంటే నేను అడుగుతా మీ సంఖ్యాబలం ఏముందని చెప్పి నేను ఎలక్షన్ పోటీ చేసి చెప్పండి. ఎవరిని ఓట్లు చేరుతామని చెప్పి ఎలక్షన్లో పోటీ చేసి చెప్పండి. మీకు మెజార్టీ ఎక్కది ఎట్లా గెలుస్తామనుకోరు? అంటే కర్ణాటకలో స్టాప్ చేసి
మధ్యప్రదేశ్ లో చేసి అట్లా చేద్దాం అనుకుంటారా? చెప్పండి, ఎట్లా గెలుస్తాం అనుకుంటారు? మెజారిటీ లేదు కదా మీకు, ఎందుకు పోటీ చేసేది? మరి పోటీ చేస్తే మీ సెంట్రల్ మినిస్టర్ ఎందుకు విలువలే? ఆయన కూడా మెంబర్ కదా. అది మాత్రం మాకు రాదు. డబల్ బెడ్రూమ్ ఇంట్లో దగ్గర ఇనాగ్రేషన్లోకి వచ్చి మాత్రం రంగనాచిలాగా మాట్లాడతారు, మళ్ళీ బయటికి వెళ్ళంగానే ఏమైనదని మాట్లాడతారు. ఇవన్నీ మీరు చూడలేదా? నేను అడుగుతా, బాధ్యతలు ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా మినిస్టర్స్ వస్తారు. సెంట్రల్ మినిస్టర్స్ వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమంలో మా ప్రభుత్వం మేము గౌరవంగా చూస్తారేమా? మా జిల్లాలలో జరిగినప్పుడు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ప్రోటోకాల్ మెయింటైన్ చేసి ఆ గౌరవప్రదమైనటువంటి పద్ధతులు మేము లేమా? మీకు ఎందుకు అర్థం కాకుండా ప్రతి చిన్నదానికి? మొన్న కూడా ఇప్పుడు మేయర్ ఎలక్షన్ అనేది ఆల్రెడీ చట్టపరంగా జరిగినటువంటిది. దాని డేట్ కూడా షెడ్యూల్ కూడా నిన్న పదకొండవ తేదీన ఉన్నటువంటిది అందరికీ తెలుసు. అంతకుముందు ఇనాగ్రేషన్ వల్ల ఆడ వచ్చింది లేనిపోని సమస్య. ఏదైనా కానీ ఏదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఏది మాట్లాడితే అది మాట్లాడతామని చెప్పి, ఇక మా నోటికి పట్టలేదు, ఇక ఏదన్నా మాట్లాడగలుగుతామంటే ఏమంటే బాధ్యతగా మాట్లాడండి. మొన్నటిదాకంటే సరే ఆ ఎలక్షన్ జరిగింది, ఈ ఎలక్షన్ ఓకే, మీకు ఉంటే కొంత ఉత్సాహం ఉండొచ్చు అని చెప్పి మేము గమ్మునుకున్నాం. ఇక మీద మాత్రం ఆ పద్ధతులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మాకు కూడా ఏంటంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మా బాధ్యతల ప్రకారం మేము పోవలసినటువంటి అవసరం ఉంటుంది. రెస్పెక్ట్గా ఉంటే రెస్పెక్ట్గా ఉంటాం, గౌరవిస్తాం. ఇప్పుడు మేము కార్పొరేటర్ ఎన్నికయండి, ఆ కార్పొరేటర్ ప్రోటోకాల్ ప్రకారం గౌరవించే బాధ్యత మాది. మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మా బాధ్యత ఉన్నది. మీ కేంద్ర మంత్రి గారు ఉన్నారు, మరి మాకు ఆ గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇంకా మేము కూడా అదే పద్ధతిలో ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అని నిన్న ఏంటంటే బయటికి రాకముందే నిన్న విజయరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు అని టీవీలలో స్కూల్కి. ఎక్కడ పోయినా అక్కడనే ఉన్నారు కదా, కంప్లీట్ అయినాక చేయాలి కదా, లేదో ఏదో కింద మీద జరిగిపోతుంది. ఓకే, మేము నిన్న హౌస్లో కూడా చూసింది, మేము ఎవ్వరు నిన్న రిక్వెస్ట్ చేసినామా? మా మెజార్టీ మాకుంది, మా మెజార్టీతో మేము గెలుస్తామని. నేను సింపుల్గా బీజేపీ పార్టీ వాళ్ళని అడిగేది ఒకటే, 47+2 49 పెట్టుకొని ఎట్లా మీరు ఎలక్షన్ పోటీ చేసి రా చెప్పండి ఫస్ట్. అంటే మీ ఉద్దేశం వల్ల మభ్యపెట్టి వేరే పార్టీలో వాళ్ళని గుంజుకుంటామని. ఇక మొన్నటిదాకైతే ఏం మాట్లాడారు, మా కార్పొరేటర్లు కాపరిస్తారు. దేనికి కాపరిస్తారా? మాకు మెజారిటీ లేదని మీకు ఆఫర్ ఇవ్వాలన్నా? దేనికి ఇస్తారు? ఇప్పుడు ఈ ఆఫర్ల సంస్కృతి అనేది కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో చూసిన ప్రజలంతా. దేశంలో కరోనా వైరస్ ఉన్నా కానీ మీరు ఇటువంటి పని చేశారు. కాబట్టి నేను ఇప్పటి నుంచి అయినా కానీ గౌరవప్రదంగా చట్టసభల్లో ఉన్నవాళ్ళని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళని ఆ పద్ధతిలో గౌరవించండి. మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం. ఇక మా ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడుకుంటామంటే ఓకే, ఇక మేము కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మేము ఏం చేసినా మంచిదే, మీరు ఏం చేసినా తప్ప అనుకుంటే అది మీ కర్మ, మేమేం చేయలేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తుంటాయి, దాన్ని బాధ్యతగా ముందుకు తీసుకొని పోవాలి. ఇప్పుడు ఎందుకు బాధతో చెప్తున్నామంటే, ఇద్దరు మహిళలను ఎన్నుకుంటే మీకు డైజెస్ట్ కాకపోతే ఏం చేస్తారండి? బాధ్యత లేదు కదా. ఫస్ట్ టైం నాకు కూడా నా 25-28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక ఉమెన్ జనరల్ వస్తే ఒక బీసీకి ఇచ్చిందంటే ఎక్కడ జరగలే. చెప్పని చెప్పండి ఎక్కడ నాకు జరిగిందేమో. కాబట్టి ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతులతో ఉన్నాయి, అందరూ గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు హౌస్ బాస్, ఇప్పుడు మీరు ప్రెస్ రిపోర్ట్స్ ఇంతమంది ఉంటారు, నువ్వు క్వశ్చన్ అడగగలుగుతావు, ఇంకొకైనా అడగలేడు, దానికి నాది బాధ్యత ఎట్లయితే చెప్పండి. హౌస్ అన్నప్పుడు ఎలక్టెడ్ మెంబర్స్, అదంతా ఎలక్టెడ్ మెంబర్స్. ఎలక్టెడ్ మెంబర్స్ ఒకరికి ఇష్టం లేనప్పుడు ఇంకొకరికి ఇష్టం ఉంటుండొచ్చు. ఇప్పుడు మీరు నిన్న హౌస్లో కూడా లైవ్
మేమేమన్నా మా ఎమ్మెల్యేలు కానీ మేమేమన్నా ఎంఐఎంఓల దగ్గరికి పోయి మాట్లాడినది ఏమన్నా మీరు చూసినరా? మీరు ఓటు వేయమని చెప్పి అడిగినట్టు గిట్ట మీకు ఏమన్నా కనిపించిందా? నేనేమంటే ఆయన ట్విట్ చేసిండని చెప్పేసి మీరు వేసుకుండ్రు అంటే ఇక మా మాది అవసరం లేదా? అరే ఆయన చేసిండండి, ఆయన వేరే పార్టీ, ఆయన చేసుకుండ్రు. అవునండి, మేము ఆఫర్ చేసినామని ఆయన చేసుకుండ్రు. మేము ఆ క్లారిఫికేషన్ ఏమైనా అవసరం ఉందా మీకు? లేదా ఇప్పుడు ఆయన 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 ఒక ఇండివిజువల్, ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్, ఆయన చేసుకుంటే చేసుకున్నాడు ఏమో. మమ్మల్ని అడగకముందే మీరు వేసేసుకుంటారు కదా మొత్తము. మా సంఖ్యాబలం సరిపోయినప్పుడు జరుగుతాయి ఇవన్నీ. మీరు ఎప్పుడు మీకు డౌట్ రావాలంటే మేయర్ మేముండి డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని గీట తీసుకుంటే మీకు డౌట్ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకు వేసుకుంటారు, వీళ్ళు ఎందుకు వేసుకున్నారంటే ఇప్పుడు ఇంతమంది మీరు కూర్చున్నారు, అందరూ అడగలేరు కదా. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, కొంతమంది అడగరు, కొంతమంది ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అంతే ఉంటుంది తేడా. అన్నా అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇట్లా చేయాలనుకుంటే రైట్ రాయల్గా చెప్తాం కదా మీకు. ఇప్పుడు చేయాలనుకుంటే బిఫోరే మీకు చెప్తుంటే ఓ మాకు పొత్తు ఉన్నది, మేము ఇట్లా ఉన్నాం, వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. ఇలా అక్కడ జరిగింది ఏంటంటే ఎవరు ఇండివిజువల్ వాళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ చేశారు, ఎంఐఎంఓ ఎంఐఎం చేశారు, మా పార్టీగా మేము చేసాం, బీజేపీ పార్టీగా వాళ్ళు చేశారు, కాంగ్రెస్లో వాళ్ళు చేసారు, అది మొదలే కదా చెప్పుకుంది. కాబట్టి ఏదో పెద్ద మేము వాళ్ళ సపోర్ట్తో ఏదో గెలిచినట్టు, ఈలో కొత్త పోటుగాళ్ళు వచ్చి మా దగ్గర ఏదో పెద్ద మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. నేను ఒకటే నేను సింపుల్గా అడిగేది ఏంటంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఎలక్షన్లో పోటీ చేశారు అనే సబ్జెక్ట్ ఇక్కడ. నీకు మెజారిటీ లేదు, నువ్వు ఎందుకు పోటీ చేసావు, ఏం ఆశించారు? మణికొండల మత్తల జరిగినట్టు జరుగుతుంది అనుకున్నారా? లేదు కర్ణాటకలో జరిగినట్టు జరుగుతుంది అనుకున్నారా? మధ్యప్రదేశ్లో జరిగితే జరుగుతుంది అనుకున్నారా? ఏం ఆశించారు? ఇప్పుడు మీకు సంఖ్య లేనప్పుడు ఏం చేయాలి? మాకు సంఖ్య లేదు, మెజారిటీ లేదని చెప్పి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తామని అనుకుంటారు కదా, మీ టీవీల పేపర్లు నేను చూసింది. విడ్రా ఎందుకైనరు? సంఖ్య లేదు. మరి మీ దగ్గర సంఖ్య లేనప్పుడు మీరు ఏ ఉద్దేశం? మరి చెప్పాలి కదా, మేము పోటీ చేస్తే మాకు ఇతరుల నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పాలి కదా, చెప్పాలి కదా. మేము అనేది ఏంటంటే మేమే కంఫర్టబుల్గా ఈ రాష్ట్రంలో 6 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నాం. ఈ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ రెండోది లోకల్ బాడీస్తో పాటు మున్సిపాలిటీలు కూడా 95% మేము ఉన్నామండి. 32కు 32 జిల్లా పరిషత్ మేము ఉన్నాం. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్కు మేమే మేయర్ ఉన్నాం, డిప్యూటీ మేయర్ ఉన్నాం వరుసగా 2వసారి. ఏమో కదా, అది వాళ్ళ ప్రెసిడెంట్ అడగండి, ఎవరైతే ట్విట్ చేశారు వారిని అడగండి, మేం కాదు కదా. ఆహా, మీ నేను ట్విట్ చేయలే, మా పార్టీ చేయలే, చేసిన వాళ్ళని అడగండి. అవునండి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను చెప్పాలంటే ఇట్లా ట్విట్ చేసింది నేను కాదు, ఆయన అడుగుపోయి. డెఫినెట్గా మహిళలకు అవకాశం ఇవ్వాలనేటువంటి, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసింది. డెఫినెట్గా మైనారిటీలను కూడా అక్కున పెట్టుకునేటువంటి పార్టీ మాది, సెక్యులర్ పార్టీ, డెఫినెట్గా పెట్టుకుంటాం. పోయినసారి బాబా ఫసీద్దీన్ ఉన్నారు, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు ఉన్నారు కాబట్టి, రమ్మకు శాసన మండలిలో కూడా ఉన్నారు కాబట్టి అటువంటి ఏం లేదు. నేను నాకు ఎందుకు ఎవరైతే చెప్పిండో ఆయన పోయి అడుగు, నేను ఖండియాలి ఎందుకు, ఓకే అని నేను చెప్పాలి ఎందుకు, ఎందుకు నేను ఎందుకు చెప్పాలి, నా పార్టీ ఎందుకు చెప్పాలి, ఆయనకు అడుగు. ఆ
ఎవ్వరితో సంప్రదింపులు చేయలేదు అంతవరకు చెప్తా. ఉంటే అంటే రాజకీయాలు అలా ఇప్పుడు ఇక నేనేమంటా అంటే ప్రపంచం నుంచి దేశం వరకు తీసుకొస్తే ఇంకా మరి అవన్నీ చెప్పుకోవాల్సి వస్తే చరిత్ర. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఇది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మీకు అందరికి తెలుసు. కాబట్టి డెమోక్రసీ ఇది, డెమోక్రసీలా ఎవరన్నా రావచ్చు, అది వాళ్ళ ఇష్టం అది. దాని మీద పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నేనేమంటే నీకు ఇష్టం, నీకు కావాల్సిన సబ్జెక్టు నీకు కావాలి అని మేము చెప్పకుండా రాసుకుంటా రాసుకోండి. అవునండి, డెమోక్రసీలా నేనేమంటే నేను మాట్లాడినవ్వండి. ఈ దేశంలో ఏదైనా అట్రాని పార్టీ ఉంటుంటే బ్యాన్ చేయండి. దేశంలో ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు రిజర్వేషన్లు ట్రైబల్ల దగ్గర పోయి ఏదో ట్రైబల్ల దగ్గర పోయి ముసలి కన్నీరు కాల్చుకుంటే డ్రామాలు చేస్తారు కదా. మొన్న నల్గొండలో పోయి రిజర్వేషన్లు అమలు చేసేది మీరే. అది మా శాసనసభలో రిజర్వేషన్ చేయాలని తీర్మానం చేసి పంపించిన 3 సార్లు అది పెండింగ్ ఉంది. అది శాత కాదు, ఈడ ముసలి కన్నీరులో డ్రామా చేసేది. నేనేమంటా అంటే ఈ దేశంలో ఎవరైనా అండర్లాంటి పార్టీ ఉంటే బ్యాన్ చేయండి, మీకు దమ్ము ఉంటే అంటున్నా. అంతేగాని డ్రామాలు వద్దు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ తీర్మానం చేసి పంపించినాయి, దానికి అతి లేదు గతి లేదు. నేషనల్ ప్రాజెక్ట్ అతి లేదు గతి లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దయచేసి ఇక మీదట కూడా గౌరవప్రదంగా ఉంటే ఫైన్. ఇక మీరు తొండి అంటే మేము తొండి చెప్తారు. పార్టీ నిర్ణయిస్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దానికి సంబంధం లేదు.